శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పురాణంలో ఒక అద్భుతమైన సంఘటన ఉంది. కనకదుర్గమ్మవారు వెలిశాక ఇంద్రాది దేవతలందరూ అమ్మవారిని ఒక మాట అడుగుతారు. అమ్మా, నిన్ను తేలిగ్గా ప్రసన్నం చేసుకోవడానికి మేము ఏ నామాలు చెయ్యాలి అని. అంటే మనకు అనిపిస్తుంది ఏముందండి, లలితా సహస్రనామం, దుర్గా సహస్రనామం బోర్డు ఉన్నాయి కదా అని. అవి పండితులు అయితే తేలిగ్గా చేసేస్తారు, మరి మనలాంటి వాళ్ళం ఎలా చేస్తాం? అప్పుడు అమ్మవారు కారుణ్యంతో తనవి 32 నామాలు అమ్మవారే ఇచ్చారు. అంటే తన నామాల్ని తనే ఇచ్చి, ఈ నామాలు ఎవరైతే చేస్తారో వాళ్ల పైన నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అని అమ్మవారు చెప్పారు. వాటినే దుర్గా ద్వాత్రింశన్ నామావళి అంటారు. 32 నామాలు ఉంటాయన్నమాట. ఆ తల్లే స్వయంగా ఇచ్చారంటే ఇంక ఎంత శక్తి ఉంటుందో ఆలోచించండి. అసలు శత్రువుల వల్ల పీడింపబడేవాడు కానీ, భయాల్లో ఉన్నవాడు కానీ, కష్టాల్లో ఉన్నవాడు కానీ, ఎవరైనా సరే ఈ 32 నామాలతో అమ్మవారిని ప్రార్థించగలిగితే కనుక వెంటనే అమ్మవారు చెయ్యి అందించే పడిపోతున్న వాడిని కూడా పట్టుకుని పైకి లాగుతుంది. అంతటి శక్తివంతమైనవి. అందుకని ముందు ఆ 32 నామాలు నేర్చేసుకుందాం మనం, తర్వాత వాటికి అర్థాలు కూడా చెప్తాం మీకు. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దుర్గా దుర్గార్తి శమని, దుర్గా పద్వి నివారిణి, దుర్గమచ్ఛేదిని, దుర్గ సాధిని, దుర్గ నాశని, దుర్గతోద్ధారిణి, దుర్గ నిహంత్రి, దుర్గమాపహ, దుర్గమ జ్ఞానద, దుర్గ దైత్యలోక దవానల, దుర్గమ, దుర్గమాలోక, దుర్గమాత్మస్వరూపిణి, దుర్గమార్గప్రద, దుర్గమ విద్య, దుర్గమాశ్రిత, దుర్గమ జ్ఞాన సంస్థాన, దుర్గమ ధ్యానభాసిని, దుర్గమోహ, దుర్గమగ, దుర్గమార్ధస్వరూపిణి, దుర్గమాసుర సంహంత్రి, దుర్గమాయుధారిణి, దుర్గమాంగి, దుర్గమత, దుర్గమ్యా, దుర్గమేశ్వరి, దుర్గభీమా, దుర్గభామ, దుర్గభా, దుర్గదారిణి, నామావళిమిదం యస్తు దుర్గాయా సుధీమానవః పఠేత్ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః. శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా ద్వాత్రింశన్ నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః. ఇవి 32 నామాలు. వీటిని కానీ ఎంత కష్టంలో ఉన్నప్పుడైనా 108 సార్లు కనుక పఠించగలిగితే వెంటనే అమ్మవారు చేయూత దొరుకుతుంది అని చెప్పి అమ్మవారే స్వయంగా చెప్పారు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇందాక నేను చదివినవి శ్లోకాల రూపంలో లేవు, ఆఖరి ఫలశ్రుతి 2 శ్లోకాల రూపంలో ఉన్నాయి. అంటే ఆ నామాలు వేటికగా ఉన్నాయి 32, వాటిని కొంచెం అలా కూర్చారనమాట. అందుకని మనం అలా చదువుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటికి అర్థాలకి వెళ్దాం. మీకు ఉత్తి శ్లోకాలు చాలనుకుంటే వీడియో ఇక్కడితో ఆపేయండి, అర్థం తెలుసుకుందాం కదా, చదివేటప్పుడు అనుభూతి కలుగుతుంది అనుకుంటే అప్పుడు ముందుకు వెళ్ళండి. ఇంతకీ ఇందులో ఏం చెప్తున్నారండి అంటే, మొట్టమొదటిది మీరు ఒకటి గమనిస్తే కనుక దుర్గా 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 అనే పదం అస్తమానం 32 సార్లు వచ్చింది. అమ్మవారు తన నామాలు ఇస్తున్నప్పుడు తన పేరే ఎందుకంత అలా చెప్పారు అంటే, అసలు దుర్గా భవాని ఈ 2 నామాలు అమ్మవారి నామాల్లో అత్యంత శక్తివంతమైనవి, కనక దుర్గాదేవి నామాల్లో. అందుకని కొంతమందికి చూడండి దుర్గా భవాని అని పేరు పెడతారు తల్లిదండ్రులు. మనం అవన్నీ అంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనుకుంటాం, కానీ అత్యంత శక్తివంతమైనవి. రోజు 108 సార్లు దుర్గా భవాని, దుర్గా భవాని అని పిలిచారనుకోండి, అదే ఒక అష్టోత్తరం అయిపోతుంది అంతే. పాతకాలం పెట్టే పేర్లు అంత చక్కగా ఉండేవి. మనకి వేదంలో చూడండి, సన్ ఆఫ్ పరిషదతి దుర్గాణి విశ్వానవేవ సింధుం దురితాత్యగ్ని అని ఒక మంత్రం ఉంది చూసారా దుర్గా సూక్తంలో. అంటే మనం ఎప్పుడైనా కష్టాల కడలిలో మునిగిపోతూ ఉంటే నావలా వచ్చి మన ఒడ్డుకి చేర్చే శక్తి ఆ దుర్గాశక్తి అనమాట. అందుకే ఆ నామం అన్నిసార్లు వచ్చింది. అది అసలు మీరు అలా చదువుతూ ఉంటే ఆ 32 నామాలే తీసుకువెళ్ళి ఎక్కడో పెట్టేస్తాయి, 32 శబ్దాలు. సరే, ఇప్పుడు ఈ నామాలకి అర్థం చెప్పుకునే ముందు మీకు ఈ నామాలు ఎలా ఆర్గనైజ్ అయ్యాయి అనేది చెప్తా ఫస్ట్. సామాన్యంగా మనకి కష్టాలు ఉన్నాయనుకోండి, వాటిని 3 స్టేజుల్లో ఎవరైనా పరిష్కరించవచ్చు. ఏమిటండి అది? స్టేజ్ 1 ఏమిటి అంటే, అసలు కష్టం మన దగ్గరికి రాకముందే దాన్ని ఆపేయడం, ప్రివెన్షన్ అంటాం మనం అది. 2, ఒక కష్టం మన దగ్గరికి వచ్చేస్తే కనుక దాన్ని ఖండించి అవతల పాడేయడం, అంటే స్టేజ్ 2 అనుకోండి. 3, మనం కష్టాల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు ఇది మొదలుపెట్టాం అనుకోండి, స్టేజ్ 3 కష్టాలు. అప్పుడు ఆ కష్టాల్లోంచి మనని బయటికి లాగడం. ముఖ్యంగా దుర్గమం అనేది ఈ 3 స్టేజుల్లో ఉంటుందన్నమాట.
అందుకని ఇందులో చాలా నామాలు, ఈ 32లో దాదాపు 8-9 నామాలు ఈ స్టేజ్ 1, స్టేజ్2, స్టేజ్3 కష్టాలకి సంబంధించినవే ఉంటాయి. మిగతా అవన్నీ మామూలుగా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఒక్కొక్క నామమే చూద్దాం. మొట్టమొదటిది దుర్గా అనే నామం. అంటే భక్తుల చుట్టూ ఒక దుర్గంలాగా, ఒక కోటలా ఉండి కాపాడే తల్లి అని. అసలు ఆ తల్లి నామం తలుచుకుంటేనే మన చుట్టూ ఒక రక్షణ వలయమే ఏర్పడిపోతుంది. అది దుర్గా అంటే. తర్వాత దుర్గార్తి శమని. ఆర్తి అంటే కష్టం, వాటిని శమింపజేసే తల్లి. అంటే ఇందాక నేను చెప్పిన స్టేజ్ 3 అనమాట. దుర్గాపద్వి నివారిణి 3 నామం. ఇది ఆపదల్ని నివారించేది, అంటే ప్రివెన్షన్. స్టేజ్ 1 ఇందాక నేను చెప్పానంటే మొట్టమొదటి ఆపద వస్తూ ఉంటేనే వాటిని నివారించేసే తల్లి అనమాట. తర్వాత 4వది దుర్గమ ఛేదిని. మన దగ్గరికి దుర్గమాలు ఏమన్నా వస్తే కష్టాలు, వాటిని ఛేదించి పాడేసేది. ఇందాక నేను చెప్పిన స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అర్థమైతే మీకు ఈ నామాలకి అర్థాలు తెలిసిపోతాయి. తర్వాత దుర్గ సాధిని, అంటే దుర్గమమైన వాటిల్ని సాధింపచేసే తల్లి అని. అంటే ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనకి ఒక మనిషి ఉంటాడు, ఒక విద్యార్థి, చాలా ఇంటెలిజెంట్, చాలా చక్కగా చదువుతాడు, కానీ పాపం ఏదో ఒక పరీక్షకి సీఏ ఎగ్జామ్కో లేకపోతే దేనికో వెళ్తూ ఉంటే అస్తమాను చివరిదాకా వెళ్ళి ఫెయిల్ అయిపోతూ ఉంటాడు. అలాంటివి సాధింపజేసి పెట్టే తల్లి అనమాట. అసలు కనకదుర్గమ్మ వారిని మీకు ఇంతకుముందు నేను అర్జునకృత దుర్గా స్తోత్రం ఇచ్చాను కదా, దాని తర్వాత ఎంతమంది మెయిల్స్ చేస్తున్నారో, ఇది శ్రద్ధగా చదివితే మాకు వెంటనే జాబ్ వచ్చిందండి అని. అంత శక్తివంతమైన అమ్మవారి నామాలు. ఇప్పుడు తర్వాత నామం దుర్గ నాశిని, అంటే కష్టాలని నాశనం చేసే తల్లి. దుర్గతోద్ధారిణి, అంటే మనం దుర్గతుల్లో కూరుకుపోతే కనుక వాటిల నుంచి ఉద్ధరించే తల్లి అని. తర్వాత దుర్గ నిహంత్రి, అంటే దుర్గ కష్టాలని నియంత్రించే తల్లి. అసలు మన దగ్గరికి రాకుండానే వాటిని దూరం చేసేస్తుంది అనమాట. ఇందాక నేను చెప్పిన స్టేజ్ 1, వాటికి సంబంధించినవి చాలా నామాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటిల్లో కూడా మళ్ళీ రకరకాల కష్టాలు ఉన్నాయి, అన్నిటికీ అమ్మవారు తన నామాన్ని ఒక్కొక్క దాన్ని ఇచ్చారు. తర్వాత దుర్గమాపహ, అంటే కష్టాలని వినాశనం చేసేది. దుర్గమ జ్ఞానద, అంటే దుర్గమమైన జ్ఞానాన్ని, అంటే రహస్యమైన జ్ఞానాన్ని ఇచ్చేదిట. ఏమిటండి అన్నిటికన్నా అంత కష్టమైంది రహస్యమైంది జ్ఞానం అంటే, మీరు ఎవడో కంప్యూటర్ వాడిని అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు, ఇంకొకళ్ళని అడిగితే రాకెట్ సైన్స్ అంటారు. వీటన్నిటికన్నా కష్టమైనది ఆత్మవిద్య. అదొక్కటి వస్తే అసలు ఇంకా మళ్ళీ జన్మలు పుట్టడాలు, ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరడాలు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరడాలు అవే ఉండవు. ఏకంగా శాశ్వత శివసాయుధ్యం అంతే. అలాంటి శివజ్ఞానాన్ని ప్రసాదించే తల్లి. లలితా శాస్త్రంలో శివజ్ఞాన ప్రదాయని అని ఉంది చూడండి, ఆ నామానికి ఈక్వలెంట్ అనమాట. తర్వాత దుర్గ దైత్యలోక దవానల, అంటే మనకి కష్టాలనే రాక్షసుల సమూహం మన మీద దాడి చేస్తే కనుక వాళ్ళందరినీ దహించి పాడేసే దావానలం లాంటి తల్లిట. ఎంత అద్భుతమైన నామాలు చూడండి. ఒక్కొక్కటి మన కష్టంలో ఉన్నప్పుడు భావిస్తూ చదివితే మనసు కరిగిపోదు అసలు. తర్వాత దుర్గమ. ఇక్కడ రాబోయే 3 నామాలు ఉపనిషత్తులకి సంబంధించినవి. దుర్గమ అంటే పొందడానికి అసఖ్యమైన తల్లి అనమాట, అంటే అంత తేలిగ్గా తల్లిని పొందలేము. తర్వాత దుర్గం ఆలోక, అంటే ఆ తల్లిని చూడలేము మనం అసలు మన మామూలు చర్మచక్షువులతో. దుర్గం ఆత్మస్వరూపిణి, అంటే లభించటానికి సాధ్యం కానీ ఆత్మస్వరూపంలో ఉంటుంది, అంటే మనలోనే ఉంటుంది కానీ మనకు ఉంది అని తెలీదు. ఈ 3 ఏమిటంటే ఉపనిషత్తుల్లో యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అని భగవంతుణ్ణి డిఫైన్ చేస్తారు కదా. అంటే మనం మాటల్లో చెప్పలేము, కళ్ళతో చూడలేము, చివరికి మన లోపలే ఉన్నా సరే తెలుసుకోలేము. అలాంటి స్వరూపం అనమాట అమ్మవారు. కానీ ఆవిడ లోపల ఉండి పనిచేస్తూ ఉంటారు. లోపల ఉన్నది నువ్వు తల్లి అనుకుంటే చాలు, ఏదో ఒక రోజు ఆ ఉన్నది ఆవిడే అనే జ్ఞానాన్ని ఆవిడే ప్రసాదిస్తారు మనకి. తర్వాత దుర్గ మార్గప్రద 15 నామం, అంటే రహస్యపు మార్గానికి త్రోవ చూపే తల్లిట. ఇప్పుడేం చూడండి, మనం ఎక్కడొక్కడ స్టక్ అయిపోయి మనకి ఇంకా ఎలా ఏం చేయాలి అనేది అర్థం కాదు. అప్పుడు ఆ తల్లే, నాయన ఇలా వెళ్ళు, వెళ్తే కనుక నువ్వు తేలిక చేరిపోతావు అని మార్గం చూపించే తల్లి దుర్గ మార్గప్రద. తర్వాత దుర్గమ విద్య 16 నామం, అంటే రహస్యమైన విద్యాస్వరూపం, అంటే అదే శ్రీ విద్యాస్వరూపం. మనం చూడండి, పంచదశీ మంత్రం అంటే ఏదో 15 అక్షరాలు అనుకుంటున్నాం, లేకపోతే షోడశ అంటేను. అయ్యి బాబోయ్, ఎంత గుప్తమైన విద్యో, అసలు అది అలా చేస్తూ ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేస్తుంది. అంత రహస్య విద్య అనమాట ఆ స్వరూపం అమ్మవారు. తర్వాత దుర్గమాశ్రిత, అంటే దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి. ఈ 2 నామాలు చూడండి, మొట్టమొదటి నామం ఇందాకది శ్రీ విద్య గురించి చెప్పారు, ఇది శ్రీచక్రం గురించి చెప్పారు. అమ్మవారు ఆశ్రయించున్న కోట ఏమిటి అంటే శ్రీచక్రం అది. తర్వాత 18వది దుర్గమ జ్ఞాన సంస్థాన, అంటే అలవికాని జ్ఞానానికి సంస్థాన అంట అమ్మవారు. తర్వాత దుర్గమ ధ్యాన భాసిని, దుర్గమమైన ధ్యానం చేస్తే చివరికి అందులో భాసించే స్వరూపం ఏదో అదేట అమ్మవారు.
మీరు ధ్యానం చేస్తూ 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 వెళ్తే రకరకాల లేయర్స్లో లాస్ట్కి మీకు ఏ రమణ మహర్షి లాంటి స్థితి వస్తుంది. అంటే మనకు ఆ స్థితి రావాలంటే చాలా జన్మలు పడుతుంది. ఆ స్థితిలో మనం ఏది పొందుతామో అదే అమ్మవారు అంటున్నారు. తర్వాత దుర్గమోహ దుర్గమగ, దుర్గమోహ అంటే ఆపదల్ని లాక్కునే తల్లి, దుర్గమగ అంటే కష్టాలని పరిష్కరించే తల్లి. ఇది దుర్గమహ కాదు దుర్గమగ, చాలా జాగ్రత్తగా చదవండి. తర్వాత దుర్గమార్థస్వరూపిణి, ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి, చాలా మంచిది. ఒకటి ఏమిటంటే మనలో ఉన్న చెడు ఆలోచనలకి ఆ తల్లి శత్రువుట. రెండో అర్థం ఏమిటంటే దుర్గమమైన అర్థాలు ఉంటాయి ఆ స్వరూపం అంట తల్లి. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఏ సామ్వేదం గారో చాగంటి గారో ఎవరైనా ప్రవచనం చేస్తున్నారు అనుకోండి, ఏదో లలితా సహస్రనామో సౌందర్య లహరో, మనలాంటి సామాన్యులకి తోచని అర్థాలు వాళ్ళకి తోస్తాయి. ఎందుకు అంటే దుర్గమార్థ స్వరూపిణి అయిన అమ్మవారి పాదాలు పట్టుకున్నారు కాబట్టి. అందుకే వాళ్ళు ఒక నామం తీసుకుంటే 50 అర్థాలు చెప్తారు. మనకు ఆ నామానికి ఒక అర్థం స్ఫురిస్తేనే గ్రేట్ మనలాంటి వాళ్ళకి. అందుకని ఆ తల్లి దుర్గమార్థ స్వరూపిణి. తర్వాత 23వ నామం దుర్గమాసుర సంహంత్రి, అంటే దుర్గమాసురుడు అనేవాడిని సంహరించిన తల్లి. దుర్గం ఆయుధధారిణి అంటే దుర్గమమైన ఆయుధాల్ని ధరించిన తల్లిట. తర్వాత 25వ నామం దుర్గమాంగి, అంటే ఊహించలేని దివ్యమైన అంగాలు కలదిట తల్లి. అంటే ఆ తల్లిలో శరీరంలో భాగాలన్నీ శక్తిస్వరూపాలు. అంతేగాని మన చేతులతో అమ్మవారి చేతుల్ని, మన కళ్ళతో అమ్మవారి కళ్ళని పోల్చుకోకూడదు, అవి దివ్యమైన అంగాలు అన్నమాట. అందుకే మీరు చూడండి, మీకు ఇంతకుముందు బుద్ధువారి సోదరుల కథ చెప్పాను, వాళ్ళ అమ్మవారిని పూజిస్తే అమ్మవారు తన విగ్రహంలోంచి ఒక బాహువుని తీసి వాళ్ళకి ఇచ్చేసారు అని. ఎలా ఇచ్చేసారండి? మరి ఇప్పుడు ఆ విగ్రహం చూస్తే అష్టబాహువులతో ఉంటుంది కదా, అంటే దివ్యమైన అంగాలు కల తల్లి. అలాగనే ఇంకొకటి ఏమిటంటే ఈ నామం మనకి లోపలికి వెళ్ళి ఆ తల్లి దివ్యమైన అంగాలు కలది, దివ్యమైన అంగాలు కలది అన్నాం అనుకోండి, దివ్యాంగులు ఎవరైనా కల్పిస్తే, అంటే పాపం ఒక అంగం సరిగ్గా లేని వాళ్ళు, మనలాగా లేని వాళ్ళు, వాళ్ళ పట్ల చులకన భావం రాదే. ఇప్పుడు సినిమాల్లో చూడండి, పాపం కాలు ఏదో తేడాగా ఉండి నడిచేలాగా ఉంటే ఆ నడకలోంచి హాస్యం పుట్టిస్తారు దుర్మార్గులు. అదే వాళ్ళ భార్యకో కొడుక్కో అలా ఉంటే చేస్తారు, అమ్మో మా కొడుకు బాధపడతాడు అని చెప్పి పొరపాటును కూడా చేయరు. వాళ్ళెవరికీ లేకపోతే విర్రవీగి అలాంటివి చేస్తే అదే థియేటర్లో కూర్చున్న వాళ్ళు పాపం ఆ లోపం ఉంటే ఎంత బాధపడతారు. ఇప్పుడు నత్తి అనేది ఒకటి ఉందనుకోండి, దాని మీద సినిమాల్లో పిచ్చి పిచ్చిగా హాస్యం చేసి ఆనందం పొందేవాళ్ళు, అది చప్పట్లు కొడుతూ మనం ఆనందం పొందుతూ ఉంటాము. అవన్నీ చూస్తే పాప ఆ థియేటర్లో ఆ లోపం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత బాధపడతారు చెప్పండి చూసి. తల్లి అలా తీసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ దౌర్భాగ్య బుద్ధి మనసులోంచి పోయేలాగా అనుగ్రహించు, నాకు కూడా అలా అనుగ్రహించు అని కూడా చెప్తుంది నామం. ఇలాంటి నామాలు అలా స్ఫురించే అంటే మనకి గట్టెక్కేసినట్టే. తర్వాత దుర్గమత అంటే కల్మషాలని దూరం చేసే తల్లి. అంటే ఇప్పుడు చూడండి, మనం ఎంత పూజ చేసినా సరే మనలో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ అలాగే కరుడుగట్టుకుపోయి ఉంటాయి అంతే. ఆ పొరలన్నిటిని తీసేస్తుంది. చేస్తూ 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 ఉంటే ఒక్కొక్క పొరే వీడిపోయి చివరికి మనం అనేది ఏదైతే ఉందో, నేను అనేది, అది మాత్రం మిగులుతుంది ఆ పొరలు లేకుండా. తర్వాత 27వ నామం దుర్గమ్య అంటే పొందటానికి శక్యం కాని తల్లి. 28వది దుర్గమేశ్వరి అంటే విఘ్నాలకి అధిపతి తల్లి. తర్వాత 29వది దుర్గభీమ అంటే భీషణమైన పరాక్రమం కల తల్లి. తర్వాత 30వది దుర్గభామ అంటే ఇప్పటిదాకా ఇన్ని నామాలు చెప్పావు కదా, చివరికి ఆ తల్లి ఎవరు అంటే దుర్గా అనే స్త్రీ స్వరూపం అంట. అంటే ఒరే, నీ ఎదురుగుండా ఉన్న మీ తల్లిలోని భార్య ఉంది, వాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపమే, ఇన్ని నామాలు ఉన్న అమ్మవారు కూడా చివరికి స్త్రీలాగే దిగొచ్చింది అని. తర్వాత దుర్గభ గొప్ప ప్రకాశం కలది, దుర్గధారిణి అంటే రహస్యాన్ని ఛేదించే తల్లి అని. ఇవి ఆ 32 నామాలకి ఉన్న అర్థాలన్నమాట. అంటే చెప్పుకుంటూ వెళ్తే ఇంకా ఎంతో డెప్త్ ఉంటుంది, కానీ వాటిల్లో ఈ మాత్రం అర్థమైతే మనం పూజ చేస్తున్నప్పుడు మన మనస్సు లగ్నం అవుతుంది. ఇప్పుడు అవి చెప్పాక చివరికి ఫలశ్రుతి చెప్తున్నారు చూడండి. ధీమానవుడు అంటే తెలివితేటలు ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో వాడి నామాలన్నీ చేస్తాడు, చేస్తే కనుక సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయ, అన్ని భయాల నుంచి బయటకు వస్తాడు, సందేహం లేకుండా చెప్తున్నాము అని చెప్పారు. ఎంత దుర్గమమైనది ఏదైనా ఉంటే మీకు ఎవరైనా భయపెడుతున్నా ఏ చేస్తున్నా దుర్గమ్మవారి కాళ్ళు పట్టుకోండి, వెంటనే వాళ్ళకి బుద్ధి చెప్తారు అమ్మవారు. తర్వాత శత్రుభిః పీడ్యమానోవా దుర్గబంధగతోపివా ద్వాత్రింశన్ నామ పాఠేనా ముచ్యతే నాత్ర సంశయ. అంటే శత్రువుల చేత పీడింపబడుతున్నా లేకపోతే చాలా దుర్గమమైన బంధనాల్లో ఉన్నా, అంటే కొన్నిసార్లు చెయ్యని తప్పుకి శిక్ష కలగడం కానీ ఇలాంటివి జరుగుతాయి కదా, అలాంటప్పుడు ఎప్పుడైనా అమ్మవారిని
ఈ 32 నామాల్ని అనుసంధానం చేస్తూ ఆవిడ కాళ్ళు పట్టుకోండి, వెంటనే మిమ్మల్ని వాటిలన్నిటి నుంచి బయటికి తీసుకొచ్చొస్తుంది అని. అందుకని మీరు అందరూ చెయ్యండి. దీనికి మళ్ళీ కులమత భేదాలు కానీ పిల్లలు పెద్దలు స్త్రీలు పురుషులు ఏమీ లేవు, అందరూ చదవచ్చు ఈ నామాలు. అందుకని హాయిగా చదివి అమ్మవారి అనుగ్రహం పొందండి. శ్రీమాత్రే నమః.